టాపిక్ ఛానల్ సభ్యులందరికీ సాదర స్వాగతం. ఇంతవరకు మీరు ఎన్నో శివాలయ దర్శనాలని చేసుకుని ఉంటారు, కానీ నేను ఇప్పుడు చూపించేటువంటి ఈ శివాలయం చాలా ప్రత్యేకతల్ని సంతరించుకుని ఉంది. ఇలాంటి శివాలయం బహుశా మన భారతదేశంలో ఇది ఒక్కటే ఉంది అని చెప్పడంలో ఏ విధమైనటువంటి అతిశయోక్తి లేదు. ఇన్ని ప్రత్యేకతల్ని సంతరించుకున్నటువంటి ఈ శివాలయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమవరం పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమదుర్రు అనే గ్రామంలో ఉంది. అదే మన శక్తీశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటంటే, ఇక్కడ ఆ పరమశివుడు శీర్షాకారంలో తపస్సు చేస్తూ తల కిందుగా కాళ్ళు పైభాగంలో ఉండేలాగా ఇక్కడ మనకి దర్శనమిస్తాడు. రెండోది, ఇక్కడ పార్వతీమాత నిండు బాలింతగా 3 నెలల పసిపాప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒడిలో పెట్టుకొని కూర్చున్నట్లుగా ఉంటుంది. ఇది చాలా విశేషమైనటువంటి దర్శనం. ఇంకో విశేషం ఏంటంటే, ఇక్కడ ఆ పరమశివుడు ఈ పార్వతీమాత ఇద్దరూ కూడా ఒకే పీఠం మీద కొలువయ్యుండి భక్తుల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఒక్కసారి ఆలయ విశేషాలను మనం పరిశీలించినట్లయితే, యమధర్మరాజుకి మన హిందూ సాంప్రదాయంలో ఎలాంటి పేరుందో అందరికీ తెలుసు. ఆయనని పాపులని శిక్షించేవారిగానే మన వాళ్ళు పరిగణిస్తారు. అందుకే యమధర్మరాజు పేరు ఉంటే అందరూ హడలిపోతూ ఉంటారు. అందువల్ల యమధర్మరాజుకి చాలా చికాకు కలుగుతుంది అతడు చేసే పనిని. ఏంటి నన్ను ఈ మనుషులందరూ కూడా ఇలా ఒక శత్రువుగా పరిగణిస్తున్నారని చెప్పి శివుని గురించి ఒక ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమైన తర్వాత శివుడితో ఈ విధంగా మొరపెట్టుకుంటాడు. ఓ మహానుభావ, అందరూ కూడా నన్ను ఒక శత్రువుగా పరిగణిస్తున్నారు, నన్ను చూస్తే భయపడుతున్నారు, కాబట్టి నా పని నుంచి మీరు నాకు విముక్తి కలిగించండి అని కోరుకుంటాడు. అప్పుడు శివుడు యమధర్మరాజుకి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. అదేంటంటే, కొంతకాలం తర్వాత నువ్వు ఒక చోటకి రావాల్సి వస్తుంది, అప్పటి నుంచి నిన్ను శత్రువుగానే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్య ప్రదాతగా కూడా ఈ మానవ మాత్రులు నిన్ను గుర్తిస్తారని చెప్పి అదృశ్యమవుతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత కొంతమంది మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే శంభురా అనే ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడు ఆ మునుల తపస్సుకి భంగం కలిగిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మునులందరూ కూడా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అప్పుడు యమధర్మరాజు శంభురా మీద యుద్ధం చేస్తాడు, కానీ దానిలో ఆయన పరాజయం పాలవుతాడు. దానికి సిగ్గుపడిన యమధర్మరాజు మళ్ళీ శివుని గురించి ఘోరమైన తపస్సుని చేస్తాడు. ఆ సమయంలో పరమశివుడు యోగస్థితిలో శీర్షాకారంలో ఉంటాడు. అందువల్ల యమధర్మరాజు చేసే తపస్సు ఆయన చెవికి చేరదు. యమధర్మరాజు చేసే తపస్సు ఆవిడ చెవికి పడి చాలా ఆనందిస్తుంది. అప్పుడు యమధర్మరాజుకి ఒక వరాన్ని ఇస్తుంది. ఆ వరం ప్రకారం యమధర్మరాజుకి విపరీతమైన శక్తి వస్తుంది. ఆ శక్తితో యమధర్మరాజు శంభురాన్ని సంహరిస్తాడు. అప్పుడు యమధర్మరాజు ఇక్కడే ఆ పరమశివుడికి ఆలయాన్ని నిర్మిస్తాడు. ఈ ఆలయమే ఇప్పుడు మన యనమదుర్రులో ఉన్నటువంటి ఈ శివాలయం. ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పతనం చేసిన తర్వాత మహమ్మదీయులు మన దేశంలో ఉన్న చాలా ఆలయాలని ధ్వంసం చేశారని చెబుతూ ఉంటారు. ఆ సమయంలోనే ఇక్కడ కూడా శివాలయ ధ్వంసానికి వస్తారు. అప్పుడు శివాలయ ధ్వంసం చేసినప్పుడు ముందుకు వచ్చినప్పుడు ముందుగా ఈ నంది ప్రత్యక్షమవుతుందట. అప్పుడు ఈ నంది తాలూకా 2 కాళ్ళు వాళ్ళు కత్తులతో నరికేసరికి పెద్ద వెలుగు వస్తుందట. ఆ వెలుగును తట్టుకోలేక అక్కడ ఉన్న వాళ్ళందరూ మసైపోయారని చెప్తారు. చూస్తున్నారు కదా, అదే ఈ నంది. ఆలయానికి ఎదురకుండా యమధర్మరాజు ఒక చెరువును కూడా తవ్వుతాడు. పురాణ కథల ప్రకారం ఇక్కడ
పార్వతీమాతని ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకొని ఈ చెరువులో నీరు తల మీద చల్లుకున్నా తాగినా సరే మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ పోతాయని చెబుతారు. అందుకే పరమశివుడు ఇచ్చిన వరం యమధర్మరాజుకి అలాగ ఉపయోగపడుతుంది. ఎందుకంటే యమధర్మరాజు ఆరోగ్య ప్రదాతగా ఉంటాడని చెబుతాడు పరమశివుడు. అందుకే ఈ చెరువులోని నీరు తాగడం వల్ల అనారోగ్యాలన్నీ పోతాయని నమ్ముతారు. ఈ చెరువు తాలూకా ఇంకొక విశేషం ఏంటంటే, ఒకసారి మరమ్మతుల కోసమని ఈ చెరువులో ఉన్న నీటినంతా పూర్తిగా ఇంకిపోయేలాగా చేశారు. అప్పుడు ప్రసాదాల కోసం వేరే నీటిని వాడి చేస్తే ఆ ప్రసాదాలు ఉడకలేదని చెబుతారు. అప్పుడు ఇక్కడ ఉన్న పూజారి ఈ చెరువులో ఉన్న మట్టిని తవ్వి దానిలో వచ్చిన నీరుతో ప్రసాదం చేయగా అది ఉడికిందని చెబుతారు. అందుకే ఇక్కడ తీర్థప్రసాదాల కోసం ఈ చెరువులో ఉన్న నీటినే వాడతారు. ఇన్ని విశేషాలు ఉన్నటువంటి ఈ శివాలయాన్ని మీరు కూడా తప్పకుండా సందర్శించి ఆ స్వామి కృపకి పార్థులవుతారని ఆశిస్తున్నాం. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లమి శ్రీరామ్.